ఏంట్రా ఇదంతా అమెరికా వెళ్ళాలంటే ఆస్తులున్నట్టు చూపించుకోవాలి మరి ఆస్తులున్నట్టు అమెరికా ఎందుకు వెళ్తాడరా మరి అదే అవసరం ఉన్నోడికేమో అవకాశం ఉండదు అవకాశం ఉన్నోడికేమో అవసరం ఉండదు బాబాయ్ మనకు రాసి పెట్టలేనప్పుడు మనమే రాసుకోవాలి అంతే ఏం రాసుకోవాలి ఇదిగో ఏంటి ఇక్కడ సంతకం పెట్టు సంతకాల ఇది అంటే మాట మొత్తం ఆస్తులు రైన్ చేసుకుందామనే ఏం ఆస్తులు ఉన్నాయి ఎందుకు లేవు మేకప్ మెటీరియల్ గడ్డాలు కిరీటాలు కట్టెలు వెల్లుల్లి కక్కే బాణాలు గాలి ఎగిరి ఆ మూడు విషయాలు గడ్డాలు లేవు ముసుకా ఏంటి బాబు మరి చీప్గా చీప్గా ఏంట్రా మన దగ్గర ఉన్న అయ్యగా ఇదిగో బాబు ఇక్కడేమో వీళ్ళ సంతకాలు ఫోటోలు కూడా కావాలి ఫోటో ఫోటో ఉందా హనుమంతుడి గడ్డపులు ఉన్నాయి పర్లేదు మన దగ్గర దుర్యోధనుడు పోస్తోంది పర్లేదు సార్ మీ దగ్గర ఫోన్ ఉందా ఉంది ఇదిగో థాంక్స్ బాబాయ్ నవ్వు రే నవ్వురా సార్ కంప్యూటర్ ప్రింట్ తీసుకోండి సార్ ఏంటి ఎన్ని కంప్యూటర్లో వచ్చేస్తాయా మరి అదే మానిపులేషన్ ఆ తెలుస్తుంది తెలుస్తుంది ఇదిగో బాబు సార్ అందులో డాక్యుమెంట్ పేపర్స్ ఉన్నాయి సార్ అది గొలుసు కట్ట రాత ఆ పెద్దని చేత రాయించుకోండి ఇదిగో పెద్దనా ఆ డాక్యుమెంట్ రాసి పెట్టు 100 రూపాయలు ఇస్తే రాస్తా యాభై ఉంటే చెప్పు బ్యాలెన్స్ కూడా రాసేడతా అబ్బా అది గొలుసు కట్ట రాతయ్యా పెద్దని చేత రాయించుకో కక్కుర్ పడుకో ఇన్నివ్వండి సార్ భారతీయుల కమలాసన్ కనుక రాసేస్తాను ఇదిగో రాజమండ్రి రాజాజి 2000 ఇస్తానంటున్నాడు డబ్బులు లేకుండా నేను ఫ్రీగా చేయను వాళ్ళ అబ్బాయి నేను చేసుకోనే చెప్పు వాడి ముక్కు నాకు నచ్చలేదు చాలా సినిమా ఆర్టిస్ట్ ని 1000 రూపాయలకు రాను సినిమానా ఏ సినిమానే శ్రీరామ్ రాజన్ సినిమా చూసారా అయోధ్యలో ఇద్దరు కమల పిల్లలు వచ్చి పాటలు పాడుతూ ఉంటారే వాళ్ళు ఎదురుకుండా కూర్చుని అందరు చూస్తుంటారు కదా ఆ చూసే వాళ్ళలో నాలుగో లైన్ లో ఐదో దాని నేనే అమ్మమ్మ ఏంది బాబు అంతా చెరిపోతున్నావు ఆ పేపర్లో నీ పేరు పడబోతాను ఎందుకు పడలేదురా బాలకృష్ణ నయనతారా అని రాసిన తర్వాత శివరాకర్లు తదితరులు రాస్తారు కదా అది ఇదే నేను ఛాయాగ్రహణం అనుకున్నాను అది వేరే హీరో ఇంప్రెస్ ఆగిదియా ఓకే ఇంద్రియ పటాసు పెడుతురియా యార్ నేను బాబు అని మన ఆర్టిస్టే కొత్త కొంగు కనపడితే చొక్క కార్చుకోవటమేనా అసలు నువ్వు నటుడు సార్ అది నర్మయ్ డోంట్ టాక్ మాట్లాడబేడ నీలాంటి వాళ్ళు ఉండబట్టేనయ్యా నాటక రంగం మొత్తం నాశనమైపోతుంది మొన్నటికి మొన్న పిఠాపురంలో ద్రౌపది విశ్వభరణ సీన్ జరుగుతున్నప్పుడు కౌరవులతో పాటు పాండవులు పడి వచ్చి మేం చీరలతో అంటారా ఎవడమా రంపం అని రంపం కాదు రంగస్థల పండిట్ గురుగళే నమస్కార ఆశీర్వాద బాగా డెవలప్ అయ్యావు నువ్వు కూడా కాళ్ళు ఖాళీగా ఉన్నాయి నమస్కారం చేసుకో నా అంతటి వాడిని చేస్తాను ఇది చాలా ఎక్కువ చేస్తున్నాడు ఆల్రెడీ 6:30 ఉన్నాను సార్ ఇప్పుడు మీ అంతంటే అవతలండి ఏంటి పొట్టు నుండి సెటైర్లు వేస్తున్నావా హైట్ కాదు నా వెయిట్ ఏంటో చూపిస్తా నువ్వు ఈ రంగస్థల పండితో తేల్చుకుందాం ఆగు రత్నప్రభను రమ్మని చెప్పు గురువు గారు వెయిట్ చేస్తున్నారని ఎవరి గురువు రత్నప్రభకి గురువు రాత్రి నేను నాటకం చూశానయ్యా 1 మినిట్ చూడగలిగాను అందరూ చప్పట్లు కొట్టేస్తున్నారు ఇంప్రెస్ అయిపోయి కొట్టేస్తున్నారని మీరు అనుకుంటున్నారు దోమల్ని చంపుతున్నారు తెలుసా అవును నవరసాల్లో 7 రసాలు వాడి 2 రసాలు వదిలేసావు ఎందుకు అలా చేసావు ఎక్కడ పడిపోయి ఉంటాయి వెటకారమా ఇట్స్ ఆల్ రైట్ నువ్వు ఒక మంచి రాయివి నీకు ఒక అందమైన ఆకృతి కావాలంటే ఒక మంచి శిల్పి కావాలి కాళ్ళకి దండం పెట్టి చేతిలో తమలపాకులు పెట్టు చెక్కుతా రంపం రంపం కాదు రంగస్థల పండిట్ మీ యూత్ ఏంటయ్యా చెప్పింది వినరు అర్థం చేసుకోరు ఏం మాట్లాడుతున్నారు తెలీదు మీ ఇష్టం వచ్చిన మాట్లాడతారు మీకు రంపం నాకు అసలే చాలా చిరాకుంది ఎవడు దొరికినా బాధి పారేదం ఉంది అంటే రంగస్థల పండిట్నే కొడతావా గండ బేరుండానే కొడతావా ఈ నట బీభత్సాన్నే కొడతావా చచ్చిపోయారు తెలుసు నిన్ను చెక్కక్కర్లేదు మాకు తెలుసు ఇట్స్ ఓకే ఈ చిల్లుకి చిల్లర కూడా ఇస్తారా చెల్లమ్మ మొత్తం డబ్బులు చూడు మొత్తం చిల్లు గారా ఎట్ట జరుగుతుంది నీకు కాకపోతే ఇంకో బకరా కంట కట్టాలి మావాడే ఈ అబ్బాయి దగ్గర చిల్లర లేదంట ఆ అబ్బాయి డబ్బులు అబ్బాయికి ఇచ్చేసి మిగతా చిల్లర నువ్వు తీసుకో థాంక్స్ రత్న ప్రభా పండే చేసుకోరా నేను మార్చుకో ఏ మరుస్తావా నువ్వు చిల్లర మార్చుకో ముందు నూడు తెరిచి చూడు ఎంత బొక్కుందో ఆ బొక్కలు మరుస్తావా మంటలతావా చిల్లరుంచుకోమంది జాకే పూచిరే పైసా చూడు బాసు 80 రూపాయల కింద పెద్ద బొక్క పెట్టించింది ప్యాసింజర్ నల్ల చెరువు ఎక్కడుందో తెలుసా మేడం నిజంగా 100 కోట్లు ఉంటాయి అంటారా 100 కోట్లు చిల్లరగా మార్చి లెక్క పెట్టమంటే వాడు అయిపోతాడు రెడ్డెప్పగాడు లెక్క పెట్టలేడు రాజా ఆ బ్లడ్ ఏంటి రాజా వాళ్ళ ప్లేస్ లో పిసి కొడితేను అబ్బో నీ అబ్బా పిసి కొడితే ఫైట్ కూడా చేస్తారా భయ్యా
టైం భయ్యా. అరే భయ్యా, నువ్వు నాటకాలు వేసేవాడివి కదా, పిచ్చుకోవడానికి ఇంతలో వచ్చావు, మళ్ళీ రెడ్డి గమ్మ గాడికి ఎందుకు వస్తున్నావు? మేడం కోసం. మేడం ఏం చేస్తారు భయ్యా? సర్కస్ లో పనిచేస్తారు. అమ్మజోగలి వారే ఊరుగా భయ్యా సర్కస్ అంటే. రై ఇట్రా జిమ్నీ సర్కస్ తెలుసా? ఇల్లే మేడం, అక్కడే నమ్మ బుద్ధి కావట్లేదు రాజా. అంటే నేను నాటకాలు వేసేవాళ్ళు ఉన్నానా? లేవు 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 రాజా. మరదే మేడం కూడా సర్కస్. ఏమయ్యా నీ కారు తోటలో వచ్చా? కారు తోటలో వచ్చా? టిప్పు సుల్తాన్ కారు తోలితే కారు చోటు మాత్రం వినపడుద్ది. నువ్వు గట్టిగా తొక్కడం ఇష్టం లేదు. ఆరు అడుగులు ఉన్నాం కదా, ఎలా పడితే అలా దొక్కేస్తావా? నువ్వేగా క్యాట్ బాల్ తో బొక్క పెట్టావు. నువ్వు బొక్క పెట్టింది నా కారు కాదురా, నా రజాకి. అందుకే రివెంజ్ తెచ్చుకుంటా. రక్తాన్ని రక్తం, కన్నుకు కన్ను, పన్నుకు పన్ను, బొక్కకు బొక్క. నీకు బొక్క పెడతా. రే సైతానికి బచ్చా. రెడ్డప్పగా రాలేదు సార్, మీకు లోకల్ లీడర్ తో సన్మానం. మరి గ్లామర్ ఏముంటుంది? రత్నప్రభ వచ్చింది సార్. నమస్కారం గురువు గారు. నమస్తే రత్నప్రభ, బాగున్నావా? బట్టుడు గెటప్ లో అదిరిపోయారు గురువు గారు. బట్టుడు గెటప్ కాదే ఇది, భీముడు గెటప్. ఆయన స్మార్ట్ గానే ఉన్నారు. ఓ చెల్లమ్మా, ఆ లంబుగాడు ఎక్కడ? నీతోనే ఉన్నాడు అనుకున్నానే. నాతో ఉన్నాడా? ఉంటే కనపడ్డా? ప్యాకెట్ లో ఉన్నాడా? ఎక్కడ ఉన్నాడు? ఇద్దరు కలిసారు. ఆపో, మాట్లాడుతున్నా కదా పక్కన. నేను మాట్లాడి పో. సరే మాట్లాడు, మాట్లాడు. ఏమయ్యా లేడీస్ మీద వస్తావేంటా? నువ్వు నన్ను సన్మానం చేసుకుని బాబుమయ్యా. నువ్వు సన్మానం చేసుకో, దీన్ని చేసుకో, దేనైనా చేసుకో. నా డబ్బులు నా పడాయి. డబ్బులు అంటాడంటే డబ్బులు డబ్బులు కావాలంటే డబ్బులు కావాలి. వెళ్ళు, నేను ఇచ్చేస్తాను. తీసుకో. అప్పుడేమో లంబు గడిస్తాడన్నావు, ఇప్పుడేమో జంబు గడిస్తాడంటున్నావు. ఇస్తాడా వీడైనా? ఈయన ఖచ్చితంగా ఇచ్చేస్తారు గురుగారు. నేను ఇవ్వాల్సింది 80 రూపాయలు. ఎంత చెప్పావు? 80. ఏంటి 80? 80 రూపాయలు నీకు ఇవ్వాలంట, ఇంకొక 20 కలిపి 100 రూపాయలు ఇచ్చేస్తాను, తీసేసుకో. మిగతా 4,900 బాబు గడిస్తాడు. 4,900 ఏంటి? 5,000. అది కర్ణాటక మొత్తం తిరిగింది. ఇది తిరిగింది, ఆ లంబు గడి తిరిగాడు. పిల్లాడు కూడా క్యాట్ బాల్ తో కొట్టాడు. ప్రతి వాళ్ళు వస్తారు వేషాలు వేయడానికి. ఇదేంటి గిర్రం తిరుగుతావండి? కుక్కపిల్ల పోజ్ ఏంటి? ప్రతి మన్మధులు అంటే ఎంత రొమాంటిక్ గా ఉండాలో తెలుసా? ఎవడ్రాది వాట్ ఇస్ ద క్యూసెన్స్? నాటకాలు ఫైటింగ్ గీటింగ్ లేదురా. మరి మీరు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ తీసుకోలేదు కదండి. ఎవరిని కొట్టమని కొట్టారు సార్? ఎక్కడ రావాడు? ఎక్కడ రావాడు? వాట్ ఇస్ దిస్? బుద్ధి ఉండక్కలా? ఏమిటి డిస్టర్బెన్స్? ప్రతి మన్మధుల్ని రిహార్సల్ కూడా తెలుసుకోలేవురా? మీరు మన్మధుడా? గెటప్ సెట్ అయిందా? కొంచెం పొట్టైంది గానీ నాగార్జున గారి కంటే మీరే అందంగా ఉన్నారు. నువ్వు కొంచెం పొడిగయ్యావు గానీ అమ్మల కంటే నువ్వే అందంగా ఉన్నావు. నువ్వేంట్రా? నువ్వేనా పోలీస్ ఆఫీసరా? ఏమన్నా సోషల్ నాటకమా? ఇందులో నీ క్యారెక్టర్ ఏంట్రా? ఆ కాకలేంట్రా? అరుస్తున్నావేంట్రా? ఇది గెటప్ అయినా డైలాగ్ చెప్పడం వచ్చా? ఓ డైలాగ్ చెప్పు. అయినా నువ్వు ఆర్టిస్ట్ ఏంట్రా? మ్యాన్ కి ఏలియన్ కి మధ్యలో ఉన్నావు. డైలాగ్ చెప్పడం వచ్చా? డైలాగ్ చెప్పడం వచ్చా? నోరుదరు చెప్పు. చెప్పరా డైలాగ్? చెప్పరా నోరుదరు? వాడేంటి ఇలా కొట్టాడు? టూ టోన్ సిఏ. మరి ఆ ముఖం ముందే చెప్పచ్చు. ట్రై చేశాను. చాలా అందంగా ఉన్నారు సార్. ఏమనుకున్నాను గానీ పర్సనాలిటీ భలే సూట్ అయింది సార్. ఈ గెటప్ చూసి మీరు ఒరిజినల్ కాదేమో అనుకున్నారు. చెప్పు ఎవరు సార్? వాడు బాబు. ఏ బాబు సార్? సురేష్ బాబా? మోహన్ బాబా? కొట్టకండి సార్. ఈ మన్మధుడు గెటప్ లో కొడితే సార్ బ్రష్ పట్టి పోతారు సార్. రే చెప్తున్నారు కదా బాబు వస్తే అక్కడ పంపించమని. నేను పంపిస్తాను, మీరు వెళ్ళిపోండి సార్. రే వాడు స్టేషన్ రాలేదు, మిమ్మల్ని అందరం తీసుకెళ్లి బట్టలు ఇప్పు కొడతా. సరేనా? కొట్టు. ఆపేమే కంటారావు, కొట్టు. కొట్టేగా టిప్పు. ఏంటి టిప్పు? నా కళ్ళ పోలేదు టిప్పు. ఇంకా 80 పైసలు కొట్టాలి టిప్పు. కొట్టు. 80 పైసలు 2 చుక్కలేగా? 2 చుక్కలే కదా, నువ్వు వచ్చి బయట మానేస్తావా? ఏం రా కాంతారావు,
రెండు చుక్కలే కదా అని పాస్ పోయిట మానేస్తావా? మరి డిజిల్ ఎందుకు మానేస్తావు నువ్వు? ఇంకో 100 నా 90 పైసలు నాకు ఇచ్చేయి. రేపు తీసుకో. రేయ్ మీలో చేంజ్ రాదురా, నువ్వు నాశనం అయిపోతావు. ఏ అల్లా మళ్ళీ వచ్చింది పిల్ల. ఏంటి డిప్పు దాకుంటున్నావు? అమ్మా సీఎం గారు వస్తే వెనక పోలీసులు మాత్రమే వస్తారు. అదే తమరు వస్తే పోలీసులు బాంబులు గుండాలు రౌడీలు ఒకటే తెలుసును. టాక్సీలో నా బ్యాగ్ మర్చిపోయాను. ఉందా అమ్మా? టాక్సీలో బ్యాగ్ మాత్రమే కాదు, నా టాక్సీ డబ్బులు కూడా మర్చిపోయాను. గుర్తుందా? అదేమైనా డబ్బులు నేను ఇస్తాను, బ్యాగ్ సేఫ్ కదా? బ్యాగ్ సేఫే. మరి అమితాబ్ బచ్చన్ ఏమైపోయాడు? మీ వెంట వచ్చాడు కదా. ఏ బాబు రస్తలో చెప్పరా. ఎవడు రాకపోయినా పర్వాలేదయ్యా, నేను ఉన్నాను కదా. చూడు మిస్టర్, కొన్ని పర్సనాలిటీలు అన్ని క్యారెక్టర్లకి సూట్ అయిపోతాయ్యా. ఫర్ ఎగ్జాంపుల్ సినిమాల్లో ఎన్టీఆర్, నాటకాల్లో నేను. నమస్కారం. రత్నప్రభ నాతో పాటు యాక్ట్ చేస్తాను నువ్వు కళ్ళో కూడా అనుకోలేదు కదా. అదంతే, ఇది ఒక చరిత్రాత్మకమైన సంఘటన. నీ దగ్గర పెన్ను పేపర్ ఉందా? లేదు గురుగారు. ఇంటికెళ్ళి డైరీలో రాస్తా, అప్పుడప్పుడు చదువుకోవచ్చు. ఓకే. ఒరే బాబుగా. ఎవరు? ఇదేంటి కరెంట్ పొలగడు నడుచుకుంటూ వచ్చేస్తున్నాడు, పారిపోవాలి కదా. మా వాడు పారిపోయే రకం కాదు, పరిగెత్తించే రకం. ఈ విషయం డైరీలో రాసుకోండి, మా నాటకాలు మమ్మల్ని వేసుకోనివ్వండి. బీరాజు బాబు వచ్చేస్తున్నాడు రా. ఇది కూడా కౌంటర్ ఇచ్చిందేంటి? ఇక్కడ ఉండడానికి వెళ్ళేది, వెళ్ళిపోవటం బెటర్. డేయ్ నా 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 నా